కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య ఘటన కలకలం రేపింది. ఈ కేసులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమర్ది బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధలపై ఆరోపణలు వచ్చాయి. వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాధ మాట్లాడుతూ సుబ్బయ్య హత్యతో తనకు సంబంధం లేదని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన కుటుంబ సభ్యులు తన పేరును ప్రస్తావిస్తున్నారని చెప్పారు. హత్య జరిగిన సమయంలో తాను హోంలో ఉన్నానని, అక్కడకు సుబ్బయ్య వస్తే కాసేపు ఎదురు చూడమని మాత్రమే చెప్పానని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు. నేను చూడలేదు, నేను ముందల నుంచి అదే చెప్తున్నాను. పోలీసులకు కూడా అదే చెప్పాను. త్రీ టౌన్ సీఏ గారికి కూడా నేను ముందలగానే ఆయన వచ్చి అడిగినప్పుడే చెప్పాను, సార్ నేను చూస్తే ఇప్పుడే చెప్తాను, రాసిస్తాను కూడా చెప్పాను. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా కోరుకుంటున్నాను, ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏదైనా సరే నా తప్పు ఉందని తెలిస్తే మాత్రం నేను కంపల్సరిగా స్వచ్ఛందంగా నేను సహకరిస్తాను. నేను పొద్దుటూరులోనే ఉంటాను. నేను ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కూడా కాదు. అంత పిరికి దానిలాగా నేనే పారిపోను. చాలా నిబద్ధతో పొద్దుటూరు పరిస్థితులకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తప్పు చేసి ఒక మీడియాలో వచ్చిన వార్తకి పారిపోయారని వచ్చింది అని అంటే నిజంగా నేను తప్పు చేసినట్టే వస్తుంది. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను పారిపోను, నాకు అవసరం లేదు. అది నిందాలి. ఏదైనా సరే నేను తప్పు చేస్తాను, నిరూపిస్తే ఆ ప్రూఫ్లు కూడా చూపించాలని కోరుచున్నాను. కాబట్టి నేను కంపల్సరిగా ఎక్కడికి రమ్మన్నా సరే గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. నేను వాళ్ళందరికీ సహకరిస్తానని చెప్తున్నాను మీడియా ముఖంగా ప్రజలందరికీ. నమోదు చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు డిఎస్పీ గారికి. దాంట్లో మీ పేరు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ గా చూస్తారు. నేను ఒకటే అంటున్నాను, నేను ఆమె చనిపోయిన రోజు నెక్స్ట్ రోజు వరకు కోలేదు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి నా పేరు స్క్రీన్ మీద తీసుకొచ్చారు. కమిషనర్ కూడా పేరు కూడా ఇంక్లూడ్ చేయాలి అని అంత ముందర ఆమె మాటలు ఇచ్చిన వాయిస్ లో కూడా మీరు చూడండి, అక్కడ కమిషనర్ గారు ఉన్నారు అన్న తప్పితే హోమం చేస్తూ నేను అక్కడ ఆమె ముందర ఆమె ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నిన్నటి మధ్యాహ్నం నుంచి మాట్లాడుతున్నారంటే ఎవరో ప్రోత్సహిస్తున్నారు కమిషనర్ గారు పేరు కూడా పెట్టండి అని. కాబట్టి నేను ఎటువంటి చెప్పాను బ్రదర్, నేను ఎటువంటి పాలిటిక్స్ మాట్లాడను. నేను ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్ ని నాకు కొన్ని నిబంధనలకు లోబడి నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నాను. నాకేదైనా తప్పుంటే నేను కంపల్సరిగా సహకరిస్తాను. వినండి, నేను ఫోన్ చేస్తానని అన్నం సుబ్బయ్యకి కాల్ హిస్టరీ ఉండిద్ది, చెక్ చేసుకోండి. నేను ఫోన్ చేస్తాను, కమిషనర్ నెంబర్లు ఉంటాయి,